గుంటూర్ జిల్లాలోని తెనాలి ప్రాంతంలో ఏపీసీసీ చీఫ్ రఘువీర రెడ్డి పర్యటించారు. పెథాయ్ తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను నష్ట వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. తడిసిన ధాన్యాన్ని ఎఫ్సీఐ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని, వారికి ఏ విధంగా సాయం చేస్తున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని రఘువీర డిమాండ్ చేశారు. తడిచినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. గతంలో మా ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎఫ్సీఐ ఇటువంటి సందర్భాల్లో బాగా చురుగ్గా కొనుగోలు చేసేది. ఎఫ్సీఐ నామమాత్రం అయిపోయింది. ఎఫ్సీఐతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు వివరాలు, నష్టం ఎంత మొత్తంలో జరిగింది, అలానే కరువుతో ఎంత నష్టం జరిగింది, ఈ నష్టం ఎంత కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కోరింది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి కానీ చేనేతలకు కానీ వీళ్ళందరికీ కూడా ఎంత ఆదుకున్నారు,